ప్రభుదయం ప్రతి వెతికి దేవాన్ కరు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. దేవాది దేవుడు ఉదయకాల సమయంలోనే మన నెమ్మదినిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. అభిజయం నుండి జయము, ఓటమి నుండి గెలుపు, భారం నుండి నెమ్మదిని దేవుడు దావీదుకి కలగజేశాడు. గల కారణాలు ఏంటంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దావీదు దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన దావీదు 7 మార్లు దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించేవాడు. దావీదు శత్రువైన సౌలుని ప్రేమించి క్షమించాడు. యథార్థంగా తను జీవించిన కారణాన్ని బట్టి దేవాది దేవుడు తనకి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలోని నీకు నెమ్మది లేదా, సమాధానం లేదా? నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులు బట్టి, నీకున్న సమస్యలు బట్టి నీవు అలసిపోయి ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా? అయితే ఉదయకాల సమయంలో దేవాది దేవుడు చెబుతున్నాడు, ఆనాడు దావీదుకి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చిన దేవుడు. దావీదు ఎలాగ దేవునికి ఆశ్రయించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, నీవు కూడా ఆధారపడగలిగితే దేవుడు నీకు కూడా నెమ్మది, సమాధానం కలిగజేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామని యెషయాని కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అని నీకు కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము కూడా ప్రభువా దావీదులాగా నీ మీద ఆధారపడే వారిగా, అయ్యా గంట తరపుడు నువ్వు స్తుతించే వారిగా ఉండే బాకీ మాకు దయచే వస్తుందా వెళ్ళుకుంటూ, మాకు సమాధానంలో శాంతిని ఇవ్వస్తుందా వెళ్ళుకుంటూ, నా జనేస్ నమ్మలు ప్రార్థిస్తున్నాం తండ్రి.